గంజాయి మొత్తంలో చిన్న చిన్న యువత తాగేసి కొట్టి చంపేశారండి ఇది గంజాయిది అంటే దేశవ్యాప్తంగా రగులుతుంది ఎక్కడికి వెళ్ళినా దేశవ్యాప్తంగా వైజాగ్ మన్యం నుంచి గంజాయి రవా రవాణా అవుతుందని వేల కోట్ల రూపాయల గంజాయి ఇక్కడి నుంచే రవాణా అవుతుందని తెలిసి వైజాగ్ యువత మొత్తం అందరూ చాలా బాధపడుతున్నారు అలాగే ప్రభుత్వం తరపు నుంచి అది ఆపరేషన్ నిర్మూలన అని చెప్పేసి చెప్తున్నా కానీ అది ఇంత మటికి అక్కడ గంజాయి నిర్మూలనలో తూతూ మంత్రంగా చేసి ఈరోజు వరకు ఇక్కడున్న పార్లమెంట్లో పెద్దగా మాట్లాడుతున్న విజయసాయిరెడ్డి అలాగే ఇక్కడున్న సత్యనారాయణ గారు ఎంపీ సత్యనారాయణ గారు ఏం చేస్తున్నారు మీరు ఇప్పటి వరకు టాక్ ఫోర్స్ కూడా కనీసం పోలీస్ డిపార్ట్మెంట్ వరకు ఎందుకు మీరు చెప్పలేకపోతున్నారు ఎందుకు అందించలేకపోతున్నారు పోలీస్ వారికి ఇక్కడ పెదబైలు కానీ జీమాడుగులు కానీ చింతపల్లి కానీ ఏ ఒక్క మండలాల్లోనూ మన్య ప్రాంతంలో ఉన్న మండలాల్లో ఏ ఒక్క ప్రాంతంలో కానీ గిరిజన యువతకు మీరు ఎందుకు అవకాశాలు కల్పించబోతున్నారు ఉద్యోగ అవకాశాలు ఇక్కడ గిరిజన శాఖ మంత్రి ఉన్న శ్రీ పుష్పవల్లి గారు కూడా మేము చెప్తున్నాం ఎందుకంటే మీరు ఇప్పటి వరకు గిరిజన యువతకి ఏం చేశారండి ఈ రెండున్నర సంవత్సరాలు ఏం చేశారండి గంజా సాగు చదువుతుందని గత మూడు సంవత్సరాల క్రితం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోరాట యాత్రలు చెప్పారు గంజా యువతలు ఇక్కడ ఇక్కడ ఇక్కడి నుంచి వెళ్తుంది నిన్నగా మొన్న ఇక్కడ నర్సీపట్నం ఏరియాలో కూడా పారిపోతూ యువత వాళ్ళు తిక్కుకున్నారండి ఏమీ తెలీదు ఆ యువతకి పారిపోతున్న యువత వాళ్ళు ఎక్కడి నుంచి అండి వేరే రాష్ట్రాల నుంచి వస్తున్నారు వాళ్ళకి అందించిన వాళ్ళు ఎవరండి మన యువత ఇక్కడ అంటే ఇంత దారుణంగా ఉన్నా కానీ పోలీసులు పట్టుకుంటున్న తూతూ మంత్రం కానీ వేల కొలతి గంజాయి వేల కోట్ల రూపాయల గంజాయి రవాణా అవుతుంది అందువల్ల ఇక్కడ విశాఖ యువత మీరు ఎక్కడైనా వెళ్ళండి ఏ వెళ్ళండి జ్ఞానాపురం వెళ్ళండి అక్కడ ఇప్పటికీ మీకు గంజాయి ప్యాకెట్లు దొరుకుతాయి ఇది మేము మీడియా మీడియా ముఖంగా మేము చెప్తున్నాం మన బాధ్యత ఈ రోజున మన తల్లిదండ్రులు కానీ మన యువత కానీ మన బాధ్యత కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు ప్రభుత్వం వెంటనే గంజాయి నిర్మూలనకు మీరు చర్యలు చేపట్టండి యువతని కాపాడండి వాళ్ళని సన్మార్గంలో మ మలచండి అని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేస్తూ సేవ్ వైజాగ్